ఈ రాష్ట్రంలో 164 సీట్లతో ఉమ్మడి ప్రభుత్వం వచ్చిందో, మరి ఈవేళ రామచంద్రపురం హిస్టరీని తనిఖీ రాసినటువంటి వాసన్శెట్టి సుభాష్ గారిని గెలిపించడం, మరి వెనువెంటనే ఈ రాష్ట్రానికి ఈ రామచంద్రపురం నాయకుడిగా కాకుండా ఈ రాష్ట్రానికి నాయకుడిగా ఇచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మరి ఈరోజు ఆనంద ఉత్సవాలతో భారీ ర్యాలీ ఉత్సవంతో మరి ప్రజలందరూ కూడా అత్యంత వైభవంగా మరి ఈరోజు పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ ఏదైతే ఉందో, ఈ రాష్ట్రంలో నూతన సగం ప్రారంభం చెప్పబడుతుంది ఈ రోజు నుంచి అని చెప్పి ఎటువంటి సందేహం లేకుండా చెప్పగలుగుతాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఈ రాక్షస పాలన ఏదైతే ఉందో, సైకో జగన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ప్రజల్ని మరి ఇబ్బంది పెట్టి రాక్షస ఆనందాన్ని పొందాడో, ఈ సైకో జగన్ ఈ రాష్ట్ర ప్రజలందరూ తుక్కు తుక్కుగా చిత్తు చిత్తుగా ఓడించి ఈ రాష్ట్ర ప్రజలు నూతన సగాన్ని ప్రారంభించడానికి ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు రావులపాలెం నుంచి ద్రాక్షారం వరకు మా నాయకుడు మా మంత్రి అయినటువంటి సుభాష్ గారు వస్తున్న సందర్భంగా మరి ప్రజలు ఈ నియోజకవర్గంలో ఆనందోత్సవాలతో ఈ ర్యాలీని జరిపేదం చేస్తున్నారు, మరి దీనికన్నా నిదర్శనం లేదని చెప్పి ఈ సందర్భంగా మీడియా వారికి మరి మీ అందరికీ కూడా ఈ ప్రభుత్వానికి మీడియా వారికి కూడా సహకరించి ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయాన్ని మరి గాడిలో పెట్టడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అనుభవమైనటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఏదైతే జాతీయ నాయకులు మోడీ గారు ఉన్నారో, ముగ్గురు ఉమ్మడి ఆలోచనతో ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి జై మరి పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు, జై మోడీ గారు, మరి జై మోడీ గారు. జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా ఈ జనసమానం చూసి మాకు చాలా ఆనందం కలిగింది. ఇద్దరు ఉద్దంతులు మయాన్న ఒక యువకుడు గెలుపొందిన ఆనందం ప్రజల్లో బాగా కనిపిస్తుంది. సుభాష్ గారి నాయకత్వం ఎప్పుడు వద్దెళ్ళాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు కాటే సుబ్రహ్మణ్యం, కేగంగూర మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు. మరి ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మరి వాసుశేటి సుభాష్ గారిని రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు మరి నాన్ లోకల్ అని ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్నప్పటికీ, ఇతను మా కుటుంబ సభ్యుడిగా భావించి ఇటు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు కాపు సామాజిక వర్గం, అలాగే ఇటు తెలుగుదేశం పిలుపు మేరకు ఇక్కడ ఉండేటువంటి కమ్మ కానీ అన్ని సామాజిక బీసీ ఎస్సీ సామాజిక వర్గాలు మా ఇంటి బిడ్డగా ఆయన భావించి ఈ రామచంద్రపురం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి 27,000 మెజార్టీని అందించడం జరిగింది. మరి ఈ మెజార్టీని అందించినందుకు చంద్రబాబు నాయుడు గారు మా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు రిటర్న్ గిఫ్ట్గా కార్మిక శాఖ మంత్రి పదవిని ఇవ్వడం మేమందరం కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. మరి ఆయనకు, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, మా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా రుణపడి ఉంటాడని మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. అవునండి అవునండి. ఇక్కడ సుభాష్ గారు, తోట తిరుమూర్తులు గారు, ఒకప్పుడు ఇద్దరు కూడా ఒకళ్ళు పడేది అవునండి. ఈ ఎలక్షన్లో ఒకటి అవునండి సపోర్ట్ చేసి తోట తిరుమూర్తులు గారు చెప్పారు. అవునండి, ఇక్కడ అంటే ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి ఇటు తోట తిరుమూర్తులు గారు కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, చెల్లుబోన వేణుగోపాలకృష్ణ గారు ముగ్గురు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండడం, వీరు ఎప్పుడైతే ముగ్గురు కలిసారు ఈ రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చెందుతుందని ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఆశతో ఎదురు చూసాం. కేవలం రామచంద్రపురం నుంచి ద్రాక్షారం వరకు వెళ్ళేటువంటి మెయిన్ రోడ్డు వేయించుకోవడానికి మాకు 5 సంవత్సరాల కాలం పట్టింది. దానికోసం ఎన్నో యాత్రలు, ఎన్నో పోరాటాలు చేసినా సరే కనీసం ఆ రోడ్డుని మొన్నమొన్నే వేయడం అనేటువంటిది. ఇలాగే ఎక్కడ చూసినా గంగవరంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అక్కడ తాగునీరు సమస్య ఉందని చెప్పాం, కానీ ఇప్పటికీ కూడా సమస్య అలాగే ఉంచడం, ఈ ముగ్గురు నాయకుల మీద ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు. ముఖ్యంగా తోట పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, తోట తిరుమల గారికి 40 సంవత్సరాల వైరం, బద్ధ శత్రువులు. అలాగే శిరోమన్న కేసు జరిగిన తర్వాత పిల్లి సామాజిక వర్గాలు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఎస్సీ సామాజిక వర్గాన్ని ఓటు చేసుకుని మీకు అండగా ఉంటాను, మీకు న్యాయం చేస్తానని చెప్పి మరి
ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు తన కుమారుని గెలిపించుకోవడం కోసం మరి షెడ్యూల్ కులాన్ని మోసం చేసి తోట త్రిమూర్తులు గారితో కలవడం, ఇటు బీసీ సామాజిక వర్గం, ఇటు కాపు సామాజిక వర్గం, ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి రుచించలేదు. అందుకనే వీళ్ళ ముగ్గురికి తగినటువంటి గుణపాఠం చెప్పాలని కానీ వీడి ఎరిగని మెజార్టీనిచ్చారు. కేవలం గెలిపించడం కాదు, ముగ్గురికి సరైన గుణపాఠం చెప్పడానికి సుమారుగా 27,000 మెజార్టీ అంటే ఈ రామచంద్రపురంలో ఇప్పుడు వరకు ఎవరికీ రాలేదు. గతంలో ఎంవీ రామారావు గారికి వచ్చింది, ఇప్పుడు మరలా సుభాష్ గారికి అంతకు పైనే మరి మెజార్టీ రావడం అనేటువంటి జరిగింది. అందుకనే ఈ రామచంద్రపురం నియోజకవర్గం ప్రజల నిజాయితీని గుర్తించి ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అటు మోడీ గారు కానీ మాకు కార్మిక శాఖ మంత్రిగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మా రామచంద్రపురం నియోజకవర్గానికి త్వరలోనే మంచి రోజులు వస్తాయని మరి సుభాష్ గారు యువకుడు ఏదైనా సరే మాటిస్తే చేసే యువకుడు అని మేమందరం కూడా నమ్మాం. ఆయన కూడా గతంలో అమలాపురంలో ఆయన చేస్తున్నటువంటి సేవ కార్యక్రమం మేము చూసాం, అందుకనే ఆయన గెలిపించుకున్నాం. రామచంద్రపురం నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి పాటలకు వెళ్తుందని ఈ రామచంద్రపురం నియోజకవర్గం అన్ని సామాజిక వర్గాలు ఒకే బాటగా ఆయన వెంట నడుస్తామని తెలియజేస్తూ ఉన్నాం. వాసవి శేఖ్ సుభాష్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం అండి. నా పేరు అంకుల్ శ్రీనివాస్, 3వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్, జనసేన పార్టీ, రామచంద్రాపురం మున్సిపాలిటీ. చాలా సంతోషం. మరి అనుకున్న విధంగా ప్రజల కోరిక మేరకు కొత్త గవర్నమెంటు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కొత్త గవర్నమెంట్ ఏర్పడటం చాలా శుభ పరిణామం. మరి వారి ఎలక్షన్లో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం ప్రకారం మరి మెగా డిఎస్పి మరి రాష్ట్రంలో ఉన్న అనేక విద్యావంతులకు చక్కటి ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ 16,000 ఉద్యోగ పోస్టులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి నిరుపేదలకు, వికలాంగులకు అందరికీ కూడా పెన్షన్ పెంచుతాం మా గవర్నమెంట్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అన్న ప్రకారం మరి పాత గవర్నమెంట్ వలె కాకుండా 250 కాకుండా మరి ఒకేసారి 1,000 రూపాయలు పెంచి రేపు 1 జూలై అక్కజెల్లమ్మలకు, మొత్తం అందరికీ వికలాంగులకు, మరి అవతాతలకు అందరికీ కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కూడా శుభపరిణామం. అదేవిధంగా మరి వారు ప్రచారం చేసిన ముఖ్యమైన ప్రచారం ల్యాండ్ టైటింగ్ యాక్ట్, మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని వర్గాల వారు కూడా భయపడిన యాక్ట్, ల్యాండ్ టైటింగ్ యాక్ట్. మరి ఆ యాక్ట్ మీద ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు, చాలా భయపడ్డారు కూడా. మా భూములు మాకు కాకుండా పోతాయి, మా ఇల్లులు మాకు కాకుండా పోతాయి, మరి ప్రతిది కూడా మాకున్న ఆస్తుల మీద ఏ హక్కు పొందాలన్నా కూడా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలంటే రేపు పొద్దున ఇబ్బంది పడవలసి వస్తుందని చెప్పి భయపడి ఇవాళ ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి భారీగా బుద్ధి చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి మరి ఇవాళ వాళ్ళు అఖండ మెజార్టీతో విజయాన్ని అందించడంతో అందులో భాగంగా వారు కూడా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ని కూడా రద్దు చేశారు. అదేవిధంగా మరి అన్నా క్యాంటీన్, మరి రాష్ట్రంలో గత గవర్నమెంట్లో కూడా ప్రతి పేదవాడు కూడా ఏ కాకి నిమిత్తం, ఏ పని నిమిత్తం అయినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే 5 రూపాయలతో టిఫిన్ భోంచేసి చక్కగా మళ్ళీ ఇంటికి చేరుకునేవారు. అలాంటి పథకాన్ని రద్దు చేయడంతో మళ్ళీ దాన్ని పునరుద్ధరించి ఇవాళ అన్నా క్యాంటీన్ కూడా త్వరలో పునరుద్ధరిస్తారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారాగా నైపుణ్యం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని గుర్తించి మంచి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో దాన్ని కూడా ఇవాళ పునరుద్ధరించడం జరుగుతుంది. మరి ఎక్కి ఎక్కగానే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ 5 పథకాల మీద సంతకం పెట్టడమే కాకుండా తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. మరి చాలా సంతోషం. మరి రానున్న రోజుల్లో కూడా ప్రతి పేదవాడి కష్టాన్ని గుర్తించి ఈ ప్రభుత్వం మరి ఇద్దరు కూడా జోడెద్దుల వల్ల కష్టపడి పనిచేసి రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సగటున తమ వంతుగా ఉపయోగపడాలని, గత గవర్నమెంట్ చేసిన పాపాలన్నింటినీ కూడా తుడిచి మంచి పరిపాలన అందించాలని సరే ఈ సందర్భంగా మేము పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కోరు ప్రార్థిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ జై హింద్. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి మేము బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మేడిశెట్టి ఇస్రాయల్, భీమ్ సైనిక్ స్టేట్ అధ్యక్షుడిని. ఈ మధ్యకాలంలో ఎలక్షన్ ముందు వైసీపీ పాలనలో విసిగిసింది. మరి టీడీపీ తీర్థం చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో సుభాష్ గారి ఆధ్వర్యంలో మరి టీడీపీలో జాయిన్ అవడం జరిగింది. ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి టీడీపీ జెండా ఎగరదు అనేటువంటి పరిస్థితుల్లో మరి టీడీపీ అధినాయకత్వం మరి యూత్ మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వాసన్ శెట్టి సుభాష్ గారిని
ఈ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడంతో ఒక్కసారిగా ఈ నియోజకవర్గంలో ఆనందోత్సవాలు రావడంతో పాటు యొక్క ఇంతవరకు బద్ధశత్రువులుగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోసు ఇద్దరు కూడా ఏకమవడం వల్ల ఈయన యొక్క నియోజకవర్గంలో అటు కాపు సోదరులు కానీ, ఇటు ఎస్సీ సోదరులు కానీ, ఇటు సెట్టిమల్లి సోదరులు కానీ ఈ యొక్క వాళ్ళ యొక్క కలియకను జీర్ణించుకోలేక మొత్తం అందరూ కూడా ఏకతాటిగా మరి టీడీపీ అభ్యర్థి అయినటువంటి వాసనశెట్టి సుభాష్ గారిని గెలిపించడం జరిగింది. మరి ఇది రోజున త్రిమూర్తులు ముగ్గురు ఉన్నారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో. ఆ ముగ్గురు త్రిమూర్తుల్లో బ్రహ్మ బోస్ గారు అయితే, విష్ణు ఈ యొక్క తోట త్రిమూర్తులు అయితే, మరి ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఈశ్వరుడు, ఆయన పేరు వేణుగోపాలకృష్ణ. వీళ్ళు ముగ్గురు కంకణ కట్టుకుని ఏకతాటిగా బలమైన నేతలుగా మేము ఈ నియోజకవర్గం ఉద్ధరిస్తాము, స్టేట్ను ఉద్ధరిస్తామని చెప్పి వైసీపీని ఖచ్చితంగా నియోజకవర్గాలు గెలిపిస్తానని చెప్పినటువంటి ఈ ముగ్గురు యొక్క ప్రగల్భాలను మరి మట్టి కనిపించి మరి వాసించేటి సుభాష్ గారిని ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఘన విజయం సాధించేటట్లుగా మరి ఓట్లు వేసి యొక్క అవకాశవాద రాజకీయాలు చేసేటని ఈ ముగ్గురికి కూడా మరి తగిన గుణపాఠం చెప్పడమే కాకుండా భూస్థాపితం చేశారు. మరి ఈ రోజున ఈ నియోజకవర్గంలో వచ్చినటువంటి మెజార్టీని బట్టి మరి టీడీపీ అధినాయకుడు మరి యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో మరి చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు అయినటువంటి వాసించేటి సుభాష్ గారికి మరి ఆ యొక్క కార్మిక శాఖ మంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజున ఈ నియోజకవర్గాన్ని రావడంతో మరి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రతి పల్లెలోనూ, ప్రతి సందులోనూ, ప్రతి చోట మరి ఆనంద హర్షాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క దీన్ని మేము పూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో ఈ ముగ్గురు వలే కాక, గత నాయకుల వలే కాక వాసనశెట్టి సుభాష్ గారు ప్రత్యేకమైనటువంటి పాలన కొనసాగిస్తారని, ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు మంచి చేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని ఆశిస్తూ జై టీడీపీ. ఈ రోజున మరి భారీ ఎత్తున మరి లక్షలాదిగా జనం తరలి వచ్చి ఈ రోజున రావులపాలెం నుంచి మరి తరలి వస్తున్నారు. ఎక్కడ కూడా ఖాళీ లేదు, రోడ్లు మాత్రం ఎక్కడ బ్రేక్ అవుతున్నాయి. మరి ఇక ద్రాక్షారం రామచంద్రబాబు వచ్చినట్టు ఎంత టైం అవుతుంది తెలియదు. మరి చాలా ఆనందం, మరి జనాలు అయితే ఆనందాన్ని అంతుపట్టలేనటువంటి ఆనందంతో మరి జనాలు ఉప్పొంగిన ఉత్సాహంతో మరి ఆయనకి ఘనసాగుతూ పలుకుతూ ఉన్నారు. ఇది నిజంగా మేము సంతోషం తగ్గే విషయం. ఇంకొక విషయం చెప్పాలి, సందర్భంగా ఈ నియోజకవర్గానికి వాసించడు సుభాష్ గారిని పరిచయం చేయడం నేనేనని చెప్పి దానికి చాలా గర్వంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. నాకు ఇది 100 రోజుల్లోనే నాకు ఎమ్మెల్యే సీట్ ప్రకటించి మంత్రిలో స్థానం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా ప్రత్యేక నమస్కారాలు. 10 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన గుర్తింపు అనేది ఇవ్వకుండా మొత్తం నాకనే కాదు ఏ కార్యకర్తకి అక్కడ గుర్తింపు ఉండదు, ఏ నాయకుడికి, ఈవెన్ ఎమ్మెల్యేకి, మంత్రికి కూడా జగన్ కలిసే అవకాశం ఉండదు. అందుకనే ఈ రోజున 11 సీట్లతో అతను పాతాళంలోకి తొక్కబడ్డాడు. అదేవిధంగా ప్రజల్ని అత్యంత మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్ని పథకాలు ఎత్తేసి కేవలం నవరత్నాల మీద అతను పెట్టే పథకాలు ఇండియా వైడ్ ఫాలో అయిపోవాలనే పిచ్చి అపోహతో ఓ పిచ్చి 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 కార్యక్రమాలన్నీ చేసి ఓ పిచ్చివాడిగా మిగిలాడు. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన విజయోత్సవ ర్యాలీలో అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో సుమారు 20 నుంచి 30 వేల మంది టౌన్లోనే 12 గంటలైనా సరే వేచి చూడటం, అలాగే ప్రశాంత వాతావరణంలో ఈ విజయోత్సవాలు జరుపుకోవటం, ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా ద్రాక్షారామ గుళ్ళో అవినీతి జరిగింది, దాని మీద ఉక్కుపాతం చేయ మోపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో డ్రగ్స్ అనేది విచ్చలవీడిగా అమలు జరుగుతూ ఉంది, విచ్చలవీడిగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అలవాటు పడిపోయి ఉంది. దానికి సంబంధించి 120 పేర్లు నా దగ్గర ఉన్నాయి. వితిన్ నేను అసెంబ్లీకి వెళ్తున్నాను, వారం రోజుల్లోపు ఈ ఎవరైతే ఈ డ్రగ్స్ సప్లై చేస్తున్నారో వాళ్ళందరూ దుకాణాలు సర్దకపోతే వాళ్ళకి మళ్ళీ బయట ప్రపంచం చూడటానికి కనీసం 1 సంవత్సరం పడుతుంది, అది గుర్తించాలి. అదేవిధంగా అక్రమ ఆవు రవాణా అనేది ఈ ద్రాక్షారామంలో జరుగుతూ ఉంది. ఈ అక్రమ ఆవు రవాణా కూడా
వెను వెంటనే ఆ దళారులు అందరూ కూడా దుకాణాలు సర్దితే బాగుంటుంది, లేకపోతే ఉక్కుపాదం మోపుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రత్యేకించి ద్రాక్షారామం అనేది చాలా పుణ్యక్షేత్రం దేశంలోనే. అలాంటి ఈ పుణ్యక్షేత్రంలో ఆవు రవాణా జరుగుతుందంటే, అక్రమ ఆవు రవాణా జరుగుతుందంటే సిగ్గుపడవలసిన పరిస్థితి. కలేబారాలు ఏమి ఉండవు ఇక్కడ, ఏ అయితే ఉన్నాయో టౌన్లో. అదేవిధంగా వ్యాపారులకు ఏ అడ్డు ఉండదు, ఎంతసేపు అయినా వ్యాపారం చేసుకోండి, అందులో సందేహం లేదు. మీకు ఎవరు ఇబ్బంది పెట్టరు, పోలీస్ శాఖ మీ అందరికీ కూడా సహకరిస్తుంది. అదేవిధంగా అందరికీ మరొకసారి నన్ను నమ్మి ఓటు వేసి నన్ను గెలిపించిన ప్రజలకి అందరికీ పేరు పేరు నమస్కారం. అంతే, ఈ స్థితిలో నన్ను పెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా ప్రత్యేక నమస్కారం. నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను? చెప్పేసాను కదా, ఏదైతే నియోజకవర్గ